smoke half an hour back, and we are on the way to the hotel. And to set a view, the bondo. My daddy to part of me mo achhamo. Kadevra podukutnaru. Malli podukutnaru. Same like our first vlog. So yeah, ipudu hotel kelthunamu. Finally we reached Goa. Ippudu ekkada unnam ante beach resort. బీచ్ దగ్గర రిసార్ట్ దగ్గర రెండు ప్లేస్లో చేస్తుంది. పిల్లల్ని రూమ్లో ఉన్నారండి పిల్లలిద్దరు సాయితీ విన్ని. యాక్చువల్గా వాళ్ళని కూడా తీసుకొద్దాం అనుకున్నా, కానీ మరీ ఎర్లీ మార్నింగ్ 6:00 వచ్చాం మేము. సో వాళ్ళని పడుకోమని, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయంట, దవంగానే వస్తారు. ఎప్పుడు వచ్చినా మేము నలుగురం వస్తాం, మా మిస్సెస్, నేను, మా పిల్లలు. ఈసారి మేము తను మిస్ అవుతున్నాం. పిల్లలు నేను వచ్చాను 2 డేసే కదా, సరే పిల్లల్ని తీసుకొని వెళ్ళా అన్నారు. పిల్లలు మేము వచ్చాం. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అక్కడ షూటింగ్ జరుగుతుంది వెనకాల, అండ్ మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది వాట్ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ ట్రైయింగ్ టు బరీ మై ఫుట్. వై ఆర్ యు ట్రైయింగ్ టు బరీ యువర్ ఫుట్? బికాజ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. చూసారు కదా, సో నైస్ కదా. సీ యు లేటర్. గోవాలో ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో, మా పిల్లలతో తింటున్నానండి. ఎప్పుడు షూటింగ్లో పిల్లలతో నేను తినలేదు, ఫస్ట్ టైం మా ప్రొడక్షన్ ఫుడ్ ఇది. చపాతి తింటావా? చపాతి చికెన్ చికెన్ కావాలా? మీ ఫేవరెట్ చికెన్? ఇది మాకు పక్కనే బీచ్ అండి. బీచ్ బీచ్ దగ్గర రిసార్ట్ ఇది. ఈ రిసార్ట్లో కూర్చొని తింటాం మా పిల్లలతో. షూటింగ్ చూస్తానికి వచ్చారు, బ్రేక్ టైము. చికెన్ అయినా తల్లి, మా అమ్మాయికి చికెన్ అంటే ఇష్టం. విన్నమ్మా నీకు నా బర్త్డే తర్వాత నేను వెజ్ అవుదామని అనుకున్నాను, అది ఓకే అన్నారు మమ్మీ డాడీ కూడా. కానీ 1 మంత్ ఇయర్లీలో 1 మంత్ కంపల్సరీ వీగన్ ఉండాలని నేను అనుకున్నాను, ఎందుకంటే నిన్న ఓన్ గుడ్ చేస్తాను. సంవత్సరంలో 1 మంత్ వెజిటేరియన్, వెజిటేరియన్. మిగతా ఇంక 11 నెలలు ఎన్వి కుమ్మేస్తాడు. ఓకే చూడండి, బాగుంది కదా. ఇవన్నీ టొబాస్కో అంట చూడండి, అమూతి పెట్టే మంట పుట్టింది. సో ఇప్పుడు వచ్చిందనమాట నా డ్రింక్ కూడా. అక్క కమ్ ఆన్, చియర్స్. ఎలా ఉంది? ఇట్స్ నైస్. నాకు చాలా బాగుంది. ఇట్ హ్యాస్ దట్ స్పైసీ చిల్లీ థింగ్ ఫ్లేవర్. ఇట్స్ వెరీ నైస్. జస్ట్ బికాజ్ దిస్ ఇస్ ఇరా అండ్ యానా కుదిరా బ్రెయిన్ ఫ్రీజ్ అయింది అబ్బా. చూడండి, మీరు షూటింగ్ చేసి కష్టపడుతుంటే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా ఇంకా వస్తున్నాయి అన్నమాట, మీకు తర్వాత చూపిస్తాము. ఇప్పుడే షూటింగ్ ప్యాకప్ అయిందండి, చాలా హెడేక్గా ఉంది, బాగా టైర్డ్ అయిపోయాను. అంటే ఎండ్లో జరిగింది, అరవటం చేయటం ఇది కదా, బాగా తలనొప్పిగా ఉంది, ఆయిల్ రాసుకుంటాను. ఈ మధ్య హెడేక్ వచ్చినప్పుడు అంతా నేను మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి. ఇది చాలా రిలీఫ్ ఇస్తుందండి. నేను నైట్ పడుకునే ముందు హెయిర్ ఆయిల్ రాస్తున్నాను, మార్నింగ్ లేచేపాటికి నాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ హెయిర్ ఆయిల్ రాస్తాను, మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి. చిన్నప్పుడు మా అమ్మ రాసి తలనొప్పి వస్తే మామా ఎర్త్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యిద్ది. ఇందులో మనకి డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి, ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్, ఆమ్లా ఆయిల్, అలాగే ఆనియన్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. ఇవి వాడటం వలన మనకి హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అయ్యిద్ది.
అంటే ఇప్పుడు నేను అవుట్డోర్ వచ్చాను, గోవా వచ్చాను, పిల్లలతో వచ్చాను, పిల్లల కింద గేమ్స్ ఆడుతున్నారు, నాకు చాలా బాగా హెడేక్ ఉంది. నాకు ఎక్కడ అవుట్డోర్ వెళ్ళినా నాకు బాగా రిలీఫ్ ఇదేనండి, మామాఎర్త్తో ఆనియన్ హెయిర్ ఆయిల్ చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇది రాసుకొని పడుకున్నానంటే మాత్రం మార్నింగ్కి చాలా రిఫ్రెష్ అవుతాను నేను. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. నేను మామాఎర్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే, ప్రతిసారి మామాఎర్త్ వెబ్సైట్ లో ఏదైనా కొన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేసే ఒక ట్రీకి, అంటే వాళ్ళు నాటే ఒక మొక్కని మన ఆర్డర్తో లింక్ చేస్తారు. అంటే 2025 కల్లా 1 మిలియన్ మొక్కలు నాటాలని ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. మామాఎర్త్ ప్లాస్టిక్ పాజిటివ్. అది ఎలాగంటే, వాళ్ళు వాడే ప్లాస్టిక్ కంటే వాళ్ళు రీసైకిల్ చేసే ప్లాస్టిక్ ఎక్కువ. ఉదాహరణకి మామాఎర్త్ ఎవ్రీ మంత్ 120 మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేస్తుంది. ఇప్పుడే తలస్నానం చేశానండి. నైట్ మామాఎర్త్లో ఆనియన్ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు తలస్నానం చేశాను, చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు నేను షూటింగ్ బయలుదేరిపోతున్నాను. యాక్చువల్గా రూమ్ లోపల చేద్దామంటే మా పిల్లలు పడుకొని ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ అయ్యింది ఎందుకు అని చెప్పి బయట బాల్కనీలో చేస్తున్నాను. మామాఎర్త్ది ఆనియన్ షాంపూ అండి, అలాగే వీళ్ళది ఆనియన్ కండిషనర్ కూడా ఉందండి. ఈ మామాఎర్త్ల గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కింద నా ప్రోమో కోడ్ ఇచ్చానండి. నా ప్రోమో కోడ్ని మీరు మామాఎర్త్ వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. నా ప్రోమో కోడ్ Shaker2021, అంటే SCKHAR2021. అండ్ ఈ ప్రోడక్ట్స్ మీకు అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. దీని గురించి కూడా నేను ఎంక్వైరీ చేశానండి. అంటే ఈ హెయిర్ ఆయిల్ వాడే ముందు, చాలా మంచి ప్రోడక్ట్ ఉంది, చాలామంది వాడారు, చాలా బాగుందని చెప్పారు. బాగుందని చెప్పిన తర్వాతే నేను ఈ మామాఎర్త్తో హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి. గ్రీష్మ, ఆ చెట్టు పైకి ఎక్కు. అక్కడ ఉంటుంది దారి, ఉంటుంది. ట్రై చెయ్యి. అమ్మాయికి ఎంత డెడికేషన్ చూడండి. నేను ఊరికే సరదాగా ఆ ప్లేస్కి వెళ్ళమని చెప్తున్నాను, తను ఎక్కుతుంది. బాహుబలి ప్రభాస్ గారు వెళ్ళినట్టు అవుతుంది. జాగ్రత్త, అయిద్దా, పాసిబుల్ అయిద్దా. అవపోతే వద్దు. అరే వెళ్ళరా, అరే మనోళ్ళు అవుద్దిగా. ఎంత చక్కగా కూర్చుందో చూడండి. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కింది, ఇప్పుడు దిగాలంటే భయపడుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు ఒక 5 అవుతుంది. నేను ఇంకా విన్నే ఉన్నాం రూమ్ లో. నేను వచ్చేసి లవర్ రాసుకుంటున్నాను, విన్నే వచ్చేసి యాజ్ ఇట్ ఇస్ గేమ్స్ గేమ్స్ గేమ్స్. ఏం చేస్తున్నావు విన్నే? నేను యూట్యూబ్ చూస్తున్నా. నీకే వేరే వర్క్ లేదా? వేరే టెస్ట్ ఏదైనా వస్తున్నట్టుందేమో. అవును, అది చదువుకున్న ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయ్యావా? ఎప్పుడు ప్రిపేర్ అయ్యావురా? హైదరాబాద్లో. సరే సరే, చూసారా, ఏదో ఒకటి చెప్తాను అంటాడు. ఆల్రెడీ చదివేసుకున్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఎప్పుడు చేశాడు ఏం కనపడదు, కానీ చేస్తాను అంటాడు. కానీ అదే కాక మంచి మార్క్స్ కూడా వస్తాయి వాడికి. ఇది జీడిపప్పు చెట్టు అంట, దీనిలో ఉంటుందంట జీడిపప్పు. చూడండి, సో బీచ్ దగ్గర వెళ్తున్నాం అన్నమాట. సో గాయ్స్ చూడండి, ఇప్పుడు హాలిడే చేసేసాము. ఇదిగో అక్క,
నేను పారాసైలింగ్ మేమిద్దరం చేయట్లేదు, ఎందుకంటే అది సముద్రం దగ్గర దూరము. సో మేము ఏమంటారు బోట్ రైడింగ్ చేసాము, బనానా రైడ్ చేసాము, జెట్స్కి అవన్నీ చేసాము. అదొక్కటి తప్ప ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. అంటే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఫ్రెష్ అయ్యారు అండ్ నాకు టైం లేదు. వీళ్ళిద్దరు క్యారవాన్లు ఫ్రెష్ అయ్యారు, నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. చాలా చికాక్ చికాక్గా ఉంది. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాను, అయ్యో తీసేస్తా. చూడండి, ఎప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నాకు లగేజ్ క్యారీ చేయాలంటే చాలా చికాకు. పిల్లలు ఉన్నారు కాబట్టి తప్పట్లేదు. అది అండి బ్యాగ్, ఏదో స్కూల్ బ్యాగ్ వేసుకున్నట్టు వస్తుంది. ఇంకా పిల్లలున్నాక అలా బరువు బాధ్యతలు మనమే మోయాలి కదండి, తప్పదు. ఓకేనండి, ఈ వ్లాగ్ ఇలా జరిగింది. మాది గోవా ట్రిప్ విత్ షూటింగ్. నేను ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా పిల్లలతో వచ్చాను, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో మేమిద్దరం బాగా ఎంజాయ్ చేశాము. మేము బోట్ రైడ్ చేసాము, మళ్ళీ జెట్ స్కీస్, పారాగ్లైడింగ్ చేయలేదు. కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కామెంట్ డౌన్ బిలో. బాయ్ బాయ్.